మనం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తా ఉన్నాం మారుతున్న సమాజాన్ని రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకొని వాళ్ళని ఎంపవర్ చేసే దిశగా ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను వాళ్ళందర్నీ కూడా ఎంపవర్ చేసే దిశగా 21 నెలల కాలంలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోనే నుంచి ఆవిర్భవించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అక్క చెల్లెమ్మలను అందరికీ కూడా రేపటి తరం చిన్నారులకు సింహభాగం అన్ని పథకాల్లోనూ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఇదే మహిళా దినోత్సవం నాడున రెండు క్రిటికల్ ఏరియాస్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొట్టమొదటి ఏమిటి అంటే ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరో అడుగు ముందుకు వేస్తూ దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ కూడా తీసుకొని వస్తా ఉన్నాం అంటే నేరుగా అక్క చెల్లెమ్మలకు బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేస్తా ఉన్నాము ఎంత ఖర్చు చేయబోతా ఉన్నాము ఎంత ఖర్చు చేస్తా ఉన్నాము అన్న డేటాను కూడా నేరుగా బడ్జెట్లోకి ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఈ మొట్టమొదట ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇది ఎక్కడా కూడా దేశంలో కూడా ఎక్కడా కూడా జరగలేదు జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ అన్నది ఇది తీసుకొని వస్తూ ఉన్నాము ఇది అక్క చెల్లెమ్మలకు ఎంతెంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ఏవే పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలకు మేలు జరగబోతూ ఉంది బడ్జెట్ మొత్తంలో అక్క చెల్లెమ్మలకు ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నాము అన్నది ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఈ కాన్సెప్ట్ను తీసుకొని వచ్చి జెండర్ బడ్జెటింగ్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో పనిచేసే ప్రదేశాలలో మహిళల మీద వేధింపులు నిరోధించే చట్టం ఉంది కానీ అది ప్రైవేట్ అయినా కూడా ప్రభుత్వ కార్యాలయాలైనా కూడా 10 మందికి మించి మహిళా ఉద్యోగులు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఆ సంస్థల్లో వేధింపుల నిరోధానికి ఒక విచారణకు ఒక కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఉండాలి ఆ కమిటీ ఉండాలి అని చట్టం చెప్తా ఉన్నా కూడా ఇటువంటి అక్క చెల్లెమ్మలకు ఏదైనా ఆ ఆర్గనైజేషన్స్లో ఏదైనా వాళ్ళకి ఏదైనా వేధింపులకు గురవుతే వాళ్ళు వెళ్ళి అక్కడికి ఆ కమిటీ మహిళా ఉద్యోగస్తులతో కూడిన మహిళలతో కూడిన ఆ కమిటీకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పుకోవడం అక్కడ ఆ కమిటీ సిఫార్సులు ఏదైతే వాళ్ళు అధ్యయనం చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఏదైతే సిఫార్సులు ఇస్తారో చట్టబద్ధంగా చర్యలు తీసుకోదగ్గ కేసు కింద అది బిల్డప్ అయ్యే అవకాశాలు అన్నీ ఉన్నా కూడా ఇటువంటిది మ్యాండేటరీగా కూడా చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఎక్కడా కూడా జరగడం లేదు చివరికి ఏ స్థాయిలో ఉంది అంటే మా సెక్రటేరియట్లోనే ఇంతవరకు ఇటువంటి కమిటీనే లేదు అంత దారుణంగా ఈరోజు ఇటువరకు పరిస్థితి ఉంది సో నా ముందరే చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు మహిళా ఆఫీసర్లందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కూడా చెప్తా ఉన్నాను మొట్టమొదటి సచివాలయం నుంచి మొత్తానికి కమిటీ వేయడం మొదలు పెడదాం సచివాలయం నుంచి మొదలవుతే ప్రతి చోట ప్రైవేట్లోనూ గవర్నమెంట్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి చోట కూడా ఇంకా ఇటువంటి కమిటీలు ఖచ్చితంగా ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా వాటిని మానిటర్ చేసే దిశగా దగ్గరుండి మనం అడుగులు వేస్తాం దట్ ఇస్ గోన్ టు బి ఆర్ రెజల్యూషన్ దిస్ డే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్తా ఉన్నాను ఇదే సందర్భంలో ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక అడుగు రెండవది కూడా ఇది కాబోతుంది